My dear students, may I have your attention please? మీలో కొందరికి ఇంటి దగ్గర నుంచి గిఫ్ట్లు వచ్చాయి, వెళ్ళి తీసుకోండి. రే, మా నాన్న డైమండ్ రింగ్ పంపారా? వావ్, సూపర్. రే, నాకు ఇచ్చేవా? తీసుకో. రే, ఏ వేలికి సరిపోట్లేదురా? అందుకే కదా ఇచ్చింది. హౌ ఇస్ ఇట్? నైస్. మా మమ్మీ సెలక్షన్. తనకి తెలుసు నాకు బ్లూ అంటే ఇష్టం అని. ఏమైందిరా, ఫ్రీజ్ అయిపోయా? వాచ్ నచ్చలేదా? అదేం లేదురా, నాకు రోలెక్స్ వాచ్ అంటే చాలా ఇష్టం. డాడీని ఎప్పుడు అడిగినా చూద్దాంలే అనేవాడు, ఇప్పుడు పంపించాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ రా. డాడీ, సెల్ ఫోన్ కొనివ్వండి. డాడీ, డాడీ సెల్ ఇప్పుడు మినిమం నీడ్. మా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఉంది, నాకు కొనివ్వడానికి ఏంటి ప్రాబ్లం? నేను కొనివ్వనరా? సెల్ కొంటే ఏం జరుగుతుందో నాకు తెలుసు. సెల్ కొంటే చాటింగ్, ఫ్రెండ్స్, మ్యూజిక్, ఇవేమీ నాకు తెలియనివి కాదు. డాడీ, డాడీ, ప్లీజ్ డాడీ. ఒరే, నన్ను విసిగించకరా, నేను కొన్నాను, పో. థాంక్స్ డాడ్. రే, చూడరా నీకేమొచ్చిందో. నానా, ఈ ప్లాట్ఫామ్స్ నాకు వద్దు, నాకు నైక్ షూ కావాలని చెప్పాను కదా. నీకేమైనా దొరబాబులా చెప్తావు? నువ్వు అడిగిన బుట్లు 5 ఏళ్ళంట, యాడ్నించ చేయమంటా? ముచ్చట పడుతున్నాడు కదయ్యా, ఏదోలా చూడు. ఏయ్, అన్నీ తెలిసి నువ్వు కూడా అట్టా మాట్లాడతావేమే? నాకు మాత్రం వాడు అడిగినన్ని కొనివ్వాలని ఉండదా? ఇక నేనేం అడగను, నాకేం కొనివ్వద్దు. రే, నువ్వు అరిసి మొత్తుకుని నేనేం చేయలేను రా. ఇప్పటికని ఫీజులు కట్టలే, రాత్రి మూడు బండి తోలుతున్నా. ఇంకా నీ గొంతు ముఖాలు తెరిచాలని రా, వల్ల కాదు. తెచ్చిన వేసుకొని పో. రే, ఏంట్రా అది? అమ్మా, నాన్న గుర్తొచ్చారు రా. వాళ్ళు ఎంత కష్టపడైనా మనని హ్యాపీగా ఉంచాలని చూస్తారు, కానీ మనమే. నువ్వు మంచి వాడివైతే ఫ్రెండ్స్ లైక్ చేస్తారు, నువ్వు బాగా చదివితే టీచర్స్ లైక్ చేస్తారు, నువ్వు అందంగా ఉంటే గర్ల్ ఫ్రెండ్ లైక్ చేస్తుంది, కానీ నిన్ను నిన్నుగా ఇష్టపడేది పేరెంట్స్ మాత్రమే. కళ్ళని రెప్పలు కాపాడినట్లు వాళ్ళు మిమ్మల్ని లైఫ్ అంతా కాపాడుకుంటారు. హాయ్ తాన్యా. తాన్యా, స్టాప్. తాన్యా, తాన్యా, నిన్నే ఆగు. తాన్యా, 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 యు షట్ అప్. అబ్బా, నువ్వు ఇంత స్వీట్గా తిట్టి ఎన్నాళ్ళైందే. నన్ను ఇరిటేట్ చేయకు. నీకు నాకు ఏంటి అసలు? నీకు నాకు ఏంటా? నువ్వు కప్పువైతే నేను కాఫీని, నువ్వు కాలువైతే నేను చెప్పుని, నువ్వు కుక్కవైతే నేను గొలుసుని. తాన్యా, తాన్యా, ఐ నో యు లవ్ మీ. హాయ్. నువ్వు ఒంటరిగా ఉన్నంత వరకు వాడు మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటాడు. అదే నువ్వు నన్ను సెట్ చేసుకున్నావు అనుకో, వాడి సంగతి నేను చూసుకుంటాను. రాకేష్, డీసెంట్ గా మాట్లాడడం నేర్చుకో. డీసెంటా? ఈ రోజుల్లో అమ్మాయిలంతా కదంటావా? ఏంటి, అమ్మాయిలు ఆకాశం నుంచి ఊడిపడర్రా. ప్రతి అమ్మాయి ఎవడో ఒకడికి అక్కో చెల్లో అయి ఉంటుంది. రేపు మీరు పెళ్లి చేసుకునే అమ్మాయిని కూడా నువ్వు అనుకుంటున్న ఐటమ్స్ నుండి సెలెక్ట్ చేసుకోవాలరా, ఇడియట్. మేం చదువుకుని జాబ్ చేసుకుంటున్నప్పుడు మీటింగ్స్, చాటింగ్స్ తప్పవు. అంత మాత్రాన ప్రతి వాడితో కమిట్ అయిపోతాం అనుకోవడం మీ పిచ్చితనం. మేం పరదాలు వేసుకునేది పొల్యూషన్ కోసమే, కానీ క్రైమ్ కథల్ని దాచుకోవడానికి కాదురా. మాకు ప్రాణం కంటే శీలమే ఎక్కువ. బికాస్ వి ఆర్ ఇండియన్ గర్ల్స్, డామిట్. అండ్ యు మైండ్ ఇట్, ఇడియట్.